ధర్మ అవగాహనం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరణ నా మరి ఒక ప్రశ్న మరణ, ముస్లిం సమాజంలో అవిశ్వాస పోకడలు ఉంటున్నాయా? చాలా ముఖ్యమైన ప్రశ్న. ముస్లిం సమాజంలో కూడా అవిశ్వాస పోకడలు ఉన్నాయా అంటే, ముస్లిములు తన తమ ధర్మమైన ఇస్లాంకు అసలు పునాదిగా భావించే తౌహీద్ భావనలో కూడా అవిశ్వాస పోకడలు ఉన్నాయన్నది దీని యొక్క భావంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అర్హంగా మనం చెప్పుకోవాలంటే కొందరు ముస్లిములలో అవిశ్వాస పోకడలు ఉన్నాయన్నది యథార్థం. దీన్ని మనం అంగీకరించాల్సి ఉంటుంది. దీనికి కారణాలు రెండు. ఒకటి, వారికి వారి ధర్మం గురించి తెలియకపోవడం. రెండవది సావాస దోషం. కాబట్టి మనలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి యొక్క ధర్మ రాహిత్యాన్ని విడనాడాలి. తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసైన ప్రతి ముస్లిం పురుషుడు మరియు స్త్రీ మీద ధర్మ విద్యార్జన తప్పనిసరి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు మనం మన పిల్లల్ని ఇంజనీర్గా డాక్టర్గా మరో వ్యక్తిగా తయారు చేస్తున్నాం, చదివిస్తున్నాం, పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాం, కానీ అతని ధర్మాన్ని అతని బోధించడం లేదు. బోధించడం అలా ఉంచిన సొంతంగా మనం తెలుసుకోవడం లేదు. రెండో వైపు పిల్లల్ని అయితే చదివించే తల్లిదండ్రులు చాలామంది మనకు ధర్మ విద్య చదివించే తల్లిదండ్రులు కనబడతారు, కానీ అయితే వారికి సైతం వారికి పిల్లలకు తెలిసినంత యొక్క ధర్మ అవగాహన ధర్మ విషయాలు తెలియకుండా ఉండడం అనేది మనం గమనించాలి. కాబట్టి జ్ఞానం అనేది చీకటి, జ్ఞానం అనేది వెలుగు. మనం జ్ఞానాన్ని పెంచుకుంటే చీకటి అనేది దానంతట అంటే అదే పటాపంచలవుతుంది. కనుక మనమందరం మన యొక్క ధార్మిక విద్యను దాని యొక్క ఆ దీపాన్ని వెలుగుని వెలిగించుకునేందుకు మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలి. ఇక ముస్లింలలో ఈ పోకడ ఉందా అంటే విశ్వాసపరంగా ఉంది అని చెప్పడం. ఉదాహరణకు సూఫీలలో ఒక నమ్మకం ఉంది, అదేమిటంటే వహదతుల్ వుజూద్ మరియు వహదతు షుహూద్, అలాగే ఇత్తిహాద్ మరియు హులూల్ అనేది. మరి ఒక ప్రశ్న మచ్చుకు కొన్ని చెప్పగలరా? వహదతుల్ వుజూద్ వహదతు షుహూద్ ఏమిటి అంటే, దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం చెయ్యాల్సినవి మాత్రమే తెలుసుకోవడం కాదు, చెయ్యకూడనివి కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఏది చేయకూడదని మనకు తెలియనప్పుడు ఖచ్చితంగా దాన్ని చేసే అవకాశం ఉంటుంది. కనుక వహదతుల్ వుజూద్ అంటే ఉన్నదంతా నౌజు బిల్లా అల్లాహే అని నమ్మడాన్ని వహదతుల్ వుజూద్ అంటారు. దీన్నే అద్వైత సిద్ధాంతం అంటారు. అంటే పరమాత్మ మరియు జీవాత్మ రెండు ఒక్కటే అన్నది. ఆది శంకరాచార్యులు దీన్ని స్థాపించారు, కనుక ఇది ఈ కోవకు చెందింది. రెండవది వహదతు షుహూద్ అంటే ఉన్న దాంట్లో ఉన్న వస్తువుల్లో నౌజు బిల్లా అల్లాహ్ను దర్శించుకోవడం. దీన్నే ద్వైత సిద్ధాంతంగా పేర్కొంటారు. అంటే పరమాత్మ జీవాత్మ వేరు, అయితే ఓ స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది అన్నది. దీన్నే సూఫీలు హులూల్ మరియు ఇత్తిహాద్గా కూడా పేర్కొంటాడు. అంటే హులూల్ అంటే మానవ ఆకారంలో నౌజు బిల్లా అల్లా అవతరించాడు అవతరిస్తాడు అన్న భావన. ఇత్తిహాద్ అంటే మనిషి అతను పరిశ్రమించి కష్టపడి కృషి చేసి దైవ స్థాయికి చేరుకుంటాడు, దైవంలో కలిసిపోతాడు అన్న యొక్క భావన. ఈ రెండు భావనలు ఏవైతే ఉన్నాయో ఇవి తౌహీద్కి తూట్లు పొడిచేటువంటి యొక్క భావనలు. ఇవి అవిశ్వాస పోకడులు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనం మన తౌహీదుని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.